కాకినాడ ఎంపీ కయ్యాలమారిగా మారిపోయారా తంగళ్ల శ్రీనివాస్కి అందరితోనూ తగాదైనా జనసేన నాయకుడికి జగడాలు లేకుంటే తెలారదా ఇదే అనుమానాలు ఇప్పుడు కాకినాడలోని తెలుగుదేశం పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి కాకినాడ ఎంపీగా ఏరి కోరి పవన్ కళ్యాణ్ ఆయనకు టికెట్ ఇస్తే ఆయన్ని గెలిపించే బాధ్యత తీసుకున్న తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు తీవ్రంగా మదనపడుతున్నారు పడుతున్నారు తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ని గెలిపించి తప్పు చేశామా అన్న అభిప్రాయాన్ని చాలామంది నాయకులే వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు తంగిళ్ళ శ్రీనివాస్కి తన పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేల్లో దాదాపుగా అందరితోనూ తగాదే ఏకైక జనసేన ఎమ్మెల్యేగా ఉన్న పంతో నానాజీతో మినహా మిగిలిన అందరితోనూ ఆయన కయ్యాంగం పెట్టుకుంటున్నారు ఆయా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని కూటమిగా మిత్రపక్షాలతో కలిసి సాగాల్సిన ఎంపీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ నేతలతో సఖ్యతగా మెలుగుతూ టీడీపీతో కయ్యానికి దిగుతున్నారన్న అభిప్రాయం చాలామందిలోనే ఉంది అందుకు తగ్గట్టుగానే కాకినాడలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏకంగా తంగిళ్ల ఉదయ శ్రీనివాస్కి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారని దోరంపూడికి తొత్తుగా మారిపోయారని నినాదాలు కూడా చేశారు ఒకవైపు కాకినాడలో వనమాడి కొండబాబుతో తగాదా పిఠాపురంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మతో ఎన్నికల ముందు నుంచి వివాదాలు ప్రతిపాడులో అక్కడున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో వివాదం జ్యోతుల నెహ్రూ జగ్గంపేట ఎమ్మెల్యేతో మొదటి నుంచి గిట్టుబాటు అలా ఇక పెద్దాపురంలో చినరాజప్పతో సఖ్యత అసలు పాటించడం లేదు ఇలాంటి మొత్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలతోనూ లేదంటే ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతోనూ నిత్యం వివాదాలకు తంగళ ఉదయ శ్రీనివాస్ దిగుతున్నారు వాస్తవానికి ఉదయ శ్రీనివాస్కి రాజకీయ అనుభవం చాలా తక్కువ ఆయన వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్కి బాగా సన్నిహితమయ్యారు చివరికి పవన్ కళ్యాణ్ ప్రయాణం చేసిన ప్రచారం నిర్వహించిన వారాహి వెహికల్ని తంగళ్ళ ఉదయ శ్రీనివాసే తన పేరుతో కొనుగోలు చేసిన అనుభవం ఉంది అలాంటి ఉదయ శ్రీనివాసుని ఏరి కోరి కడియు నుంచి కాకినాడ పంపించి ఎంపీ టికెట్టే ఇప్పించారు తొలుత తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం అసెంబ్లీ సీట్ ఆశించినప్పటికీ అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ బరిలో దిగడంతో ఆఖరికి ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది ఎంపీగా పోటీ చేసిన తర్వాత కాకినాడలో తన అనుచరు వర్గాన్ని పెంచుకుని అక్కడ సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించాల్సిన తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది పార్టీలో ఉన్నటువంటి అందరి నాయకులతోనూ సమన్వయం చేసుకుని మిత్రపక్షాలను కూడా కలుపుకుని పోయి తన వర్గాల్ని బలపరుచుకోవాల్సినటువంటి దశలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న వాదన కూడా ప్రబలంగా వినిపిస్తోంది ఉదయ శ్రీనివాస్ రాజకీయ అనుభవం లేకపోవడంతోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆయనకి సమన్వయం విషయంలో అస్సలు శ్రద్ధ లేదన్నది టీడీపీ సీనియర్ల మాట ముఖ్యంగా జగ్గంపేట పెద్దాపరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ సీనియర్ నాయకులు ఇప్పుడు తీవ్రంగా కలత చెందుతున్నారు తమ ఎంపీ వైఖరి మీద అనేక రకాలుగా మదన పడుతున్నారు తన ఎంపీ తీరుని మార్చాలని ఇప్పటికే పార్టీ అధిష్టానం ముందు కూడా ఫిర్యాదు చేశారు మరొక వైపు పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ వ్యవహార శైలి మీద ఫిర్యాదులు చేశారన్న వాదన ఉంది మరి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ని సరిదిద్దుతారా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ విభేదాలని సమన్వయపరుస్తారా పూర్తిగా చెదిరిపోతున్న సమన్వయాన్ని సఖ్యతను తిరిగి గాడిలో పెడతారా చూడాలి ఇదంతా ఇప్పుడు జరుగుతుంది ఈలోగా కాకినాడలో మిత్రపక్షాల మధ్య విభేదాలు ఏ దిశలో సాగుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్